సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన మంత్రి వెలంపల్లిని విమర్శించే అర్హత జనసేన నేత పోతిన మహేష్కు లేదని వైసీపీ నేత విజయవాడ 42వ కార్పొరేటర్ చైతన్య రెడ్డి తెలిపారు. తెలుగుదేశం హయాంలో దేవాలయాలు కూల్చివేస్తున్నప్పుడు జనసేన నేతలు ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు మాట్లాడుతుంటే దేయాల వేదాలు వేదజల్తుండడం ఉందని విమర్శించారు చైతన్య రెడ్డి. మంత్రి వెలంపల్లిపై అసత్య ఆరోపణలు చేసి చూస్తూ ఊరుకున్నది అంటూ హెచ్చరించారు. ఈరోజు నిన్ను కూడా అలాగే చెప్పు తీసుకుంది అంతర్ వార్డులోకి వస్తే ప్రతి వార్డులో పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు ఏ వార్డుకి వెళ్ళినా నీకు అదే పరిస్థితి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అదుపులో పెట్టుకొని నీ పిచ్చి ఈగోలు నీ నాయకుడు ఉన్నాడే ఆడికి ఎంతసేపటికి మా జగనన్న మీద ఈగో గెలవాలన్న తపన లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగో సాధించాలనుకుంటున్నాడు. ఆ ఉంటే ఏ రోజు నాయకుడు బయట బతకలేడు, బయటికి రాలేడు. ఆ ఈగో తగ్గించుకొని నిజంగా నాయకుడు అవ్వాలనుకుంటే ముందు ప్రజలకు ఏదైనా కావాలేమో చూసి ప్రజలకు పనులు చేయమనండి. ఆ సంవత్సరానికి 100,000 చొప్పున 5 ఏళ్లలో 10 లక్షలు ఇస్తాడంట మహిళలకి. అసలు లెక్కలు కూడా రావు మీ నాయకుడికి. మళ్ళీ మాట్లాడుతున్నాడు, ముందు అవి కరెక్ట్గా తెలుసుకొని ప్రజలకి ఏ విధంగా ఎజెండా ఫామ్ చేసుకోవాలి, ఏ విధంగా మేనిఫెస్టో పెట్టుకోవాలి, ఏ విధంగా న్యాయం చేయాలి అనేది చూడమను. బీజేపీ ఎప్పుడో రోడ్ మ్యాప్ ఇస్తే అప్పుడు వెళ్ళి పాదయాత్రలు చేద్దరు, కానీ ఎవడో రోడ్ మ్యాప్ ఇస్తే మీరు ఎదురు చూస్తారా? మాకెవ్వరు రోడ్ మ్యాప్లు అవసరంలా, జగనన్న రోడ్ మ్యాపే, జగనన్న ఎజెండానే ముందుకెళ్తున్నాం మేము ఈరోజు. మీలాగా ఈ చేతికి బీజేపీ జెండా, ఈ చేతికి జనసేన జెండా, ఆ వెనకాలేమో సైకిలు, ఇవన్నీ మాకు చేతగావు. మీరు మీ పొత్తుల రాజకీయాలు, మీ చెత్త రాజకీయాలు, మీ చెత్త పార్టీలు, దేనికి పనికిరాని పార్టీలు, మీరు పనికి మాలిన ఎదవలు, పనికి మాలిన జనసేన నాయకులు. ఈరోజు నిన్ను కూడా అలాగే చెప్పు తీసుకుందాం. బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకున్నాం, స్టే ట్యూన్.